అరే ఓ టాప్ బాక్స్ ఓపెన్ ఉంది, టాప్ బాక్స్ ఓపెన్ ఉంది, టాప్ బాక్స్ రా. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిషోర్ ది రైడర్. హలో, ऐसे ताजमहल का फोर कोर्ट एरिया बोला जाता है. फोर कोर्ट एरिया इसलिए बोला जाता है, आप ये गार्डन नहीं कहते, ये ऐसे फोर ब्यूटीफुल गार्डन बनाए गए एंड फोर ब्यूटीफुल एंट्री गए. उसी टाइम का ईस्ट गेट एंड इधर साउथ गेट అండ్ ఇంకోటి వచ్చేసి వెస్ట్ గేట్. అయితే ఇది వచ్చేసి లేబర్ గేట్ అని చెప్పేసి పేరు పెట్టిరంట. దాని బ్యాక్ సైడ్ ఏంటంటే లేబర్ కాలనీ, ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 20,000 మంది ఎంతోమంది పనిచేసిరంట. అండ్ వాళ్ళందరూ కోసం స్టే అటు సౌత్ గేట్ బ్యాక్ సైడ్, సో అది లేబర్ కాలనీ అని పెట్టి. అండ్ పైన డూమ్స్ కనిపిస్తున్నాయి కదా, సో టోటల్ 11 ఉన్నాయి. సో అటు ఇటు 22, సో 22 ఏవైతే ఉన్నాయో అవి 22 యాక్చువల్లీ. ఒక్కొక్కటి ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్కటి కట్టిరంట. సో 22 ఇయర్స్ అంటే వాళ్ళు అప్పట్లో ఈ ఫోన్లు టైం తెరవదు కాబట్టి ఇప్పుడు ఇటు ఇటు అట్లా గుర్తు పెట్టుకొని కట్టుకునేటోళ్ళంట. సో ఒకప్పుడు ఇదంతా చెట్లు ఉంటే కనిపిస్తలేదు అని చెప్పేసి చెట్లు కొట్టేసారంట. వీళ్ళు ఏం చేస్తున్నారు? సో ఒకప్పటి నుంచే ఈ ఫౌంటైన్స్ అంటే ఎలక్ట్రిసిటీ లేకుండానే మనకి వాటర్ వచ్చేటట్టు దాన్ని సెటప్ చేసిరంట. టోటల్ 53 or 63 ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి రెస్ట్ రూమ్స్. ఒకప్పుడు దీంట్లో కూడా గీతాలు ఏకే అంట ఉల్లగాలు ఏడవైనా నాశనం పట్టిస్తారు. వీళ్ళ కోసమే ఈ మాన్యుమెంట్లు కడుతున్నాను అన్న ఫీలింగ్ ఉంటారు. లవ్ సింబల్ ఇంకేమో ఎగరేస్ది అంతా కూడా దొరికిందంటే చేసేటప్పుడు. సో అది వచ్చేసి ఆగ్రా ఫోర్టు, ఇది వచ్చేసి తాజ్మహల్. డ్రైనేజ్ సిస్టమ్ ఈ బొక్కలన్నీ డిజైన్ కాదు యాక్చువల్లీ నీళ్లు పోవడానికి. వైట్ మార్బుల్, వైట్ మార్బుల్ ఫ్లవర్ దగ్గర లుక్ లాగ కలర్ అండ్ పెయింట్ బస్ కోయి కలర్ యా పెయింట్ నీ సారా ఇది సెమీ ఫినిష్డ్ స్టోన్ హై జో మార్బుల్ కే అందర్ మే హాఫ్ ఇంచ్ జగమ్ కర్నే కే బాద్ ఇస్కో ఫిక్స్ కియా. దిస్ ఇస్ ద ఇన్లే వర్క్. ఓకే, సో దాని లోపల ఎట్లాంటి కలర్స్ యూజ్ చేయలేదు. ఏంటంటే ఎక్కడెక్కడనైతే కలర్ కనిపిస్తున్నదో ఆ కలర్ దగ్గర వీళ్ళు ఒక టైప్ ఆఫ్ మార్బుల్ అనేది కట్ చేసి దాని లోపల ఇన్లే అంటే లైక్ ఇట్లా గుంతలాగా ఫామ్ అయ్యి దాని లోపల యాజ్బెస్ సెట్ చేస్తారు. సో అందుకే ఆ ఫినిషింగ్ అయితే వస్తుంది. సో ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాం తాజ్మహల్. ఓకే సార్, సార్ అభి తాజ్మహల్ కా గార్డెన్ దగ్గర నా ఈ గార్డెన్ చూడ గార్డెన్ నీ గార్డెన్ ఆప్కో ఏసా లగా ఏసి కార్పెట్ హోతా నా కార్పెట్ కా డిజైన్ ఉసి డిజైన్ మే బనాయా గయా. ఈ టోటల్ 16 గార్డెన్ బనాయా గయా అండ్ 53 ఫౌంటైన్. 1653 మే తాజ్మహల్ కు బనాకర్ కంప్లీట్ కియా గయా తా ఉస్కే సింబల్స్ పే 16 గార్డెన్ సింబల్ 53 ఫౌంటైన్ లగాయా సింబల్ ఆఫ్ సెంచురీ. ఓకే, आपका डिटेल्स भी बता दीजिए अगर. एंड सर माय नेम इज शान मोहम्मद फ्रॉम आगरा, ताजमहल टूरिस्ट गाइड. थैंक यू, बहुत अच्छा इन्फॉर्मेशन, पूरा टूर भी बहुत अच्छा करे. सो गाइस एवरना वस्ते गनक भय्यान पट्टुकोंडी. सो सीरियसली चाला इन्फॉर्मेटिव एंड मंची फोटोलु कूडा कैप्चर चेसाडु. सो फोटोलु कूडा
I'll be uploading the photos too. So thank you so much. Thanks bhaiya. Contact details bata dijiye aapko. My name is Shan Mohammed and my cell phone number 7618136639. Okay, thank you. Thanks bhaiya. టాప్ బాక్స్ ఓపెనే ఉంది, టాప్ బాక్స్ ఓపెన్ ఉంది, టాప్ బాక్స్ రా చూడు. ఆల్రెడీ ఇదంతా రికార్డ్ ఏంటి? రికార్డు చల్లకుండా నా పక్కకి వెళ్ళి అంత దూరంకి వెళ్ళు. వెరీ గుడ్ మార్నింగ్. సో డే 3 రైడ్ టు చండీగర్. సో ఆగ్రాలో తాజ్మహల్, సో ఒక చెక్లిస్ట్లో వన్ ఆఫ్ ద లొకేషన్ అండ్ ల్యాండ్ మార్క్ డెస్టినేషన్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు మనం చండీగర్ పోతున్నాం. మన హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ లెక్కనే ఉంది, ఆ తర్వాత ఉన్నది రోడ్. కాకపోతే జాగ్రత్త నడిపించాలి. నై రైట్ లదాఖ్ నై వేసి మిల్కే జాతే సబ్ అభి పేమెంట్ క్యాష్ ఇదే నా తో ఓన్లీ క్యాష్ స్కానర్ క్యాష్ హోనా చాయే.
డే 3 మార్నింగ్ ఆగ్రా సైట్ విజిట్ అండ్ ఆ తర్వాత మన ఏమంటారు బైక్ తీసుకొని స్టార్ట్ అయితే అయిపోయినాం. అండ్ ప్రజెంట్ యమునా ఎక్స్ప్రెస్ హైవే ఎక్కినాం. ఆల్మోస్ట్ ఒక 100-120 కిలోమీటర్స్ అయితే ఉంది. యాక్చువల్లీ 497 ఏమో చూపించింది, సో ఆల్రెడీ ఒక 170 కిలోమీటర్స్ ఆల్రెడీ డ్రైవ్ చేసి వచ్చేసినాం. సో యమునా ఎక్స్ప్రెస్ హైవే పక్కకి ఇప్పుడే మనోళ్ళ కోసం వెయిటింగ్. అంటే ఫస్ట్ టైం మనోళ్ళు స్లో అయ్యారు, నేను ముందు వచ్చిన ఏందో మరి చాలా అవుతూ వచ్చారు. నేను ఇక కంటిన్యూస్గా బండి ఆపకుండా వచ్చిన అండ్ బండి కూడా క్రేజీ గుంజింది. ఈ హైవే చూడు బండి సీరియస్గా, కానీ పెట్రోల్ అయితే గట్టిగా తాగుతుంది. ఆహా, ఆల్మోస్ట్ 200 రూపీస్ది అదేదో, సరే బైక్స్కి కూడా 205 రూపీస్ తీసుకున్నాడు. 3 టోల్గేట్లు వచ్చినాయి, కాకపోతే 200 ఇది కవర్ అయిపోయింది. ఇంకా మనకి చండీగర్ 306 కిలోమీటర్స్ ఉంది అండ్ టైం వచ్చేసి 12:12 అవుతుంది. ఫైనల్లీ నాకు ఒక హ్యాపీ థింగ్ ఏమనిపించింది అంటే నోయిడా దగ్గర క్రాస్ అయితే ఒక అంటే బండి చూసి బెనెలీ చూసి ఎక్కడ పోతున్నారు ఏంది అని అడిగి, తర్వాత నేను కూడా బెనెలీ ఉన్నారని అంటే ఓ నా ఒక కన్వర్జేషన్ స్టార్ట్ అయింది. అయితే మన నేంద్గాన్ బండికి కొంచెం చిన్న ఏదో ఇష్యూ ఉండే, అంటే మధ్యలో ఇంజన్ లైట్ వస్తుంది, అది రైడింగ్లో డేంజర్ రిస్క్ ఎందుకని నేను అన్నా. వీళ్ళు ఆల్రెడీ దాటి వెళ్ళిపోయారు, ఆల్రెడీ దాటి అసలు ఓవరాల్ టైప్ మన 2-వీలర్స్ నాట్ వెళ్ళారు, దాని నుంచి ఎక్కేసి తెలియక. బట్ లక్కీలీ ఫోన్ చేయగానే వాళ్ళకి క్లారిటీ వచ్చి మళ్ళీ బ్యాక్ వచ్చేసారు. 30 కిలోమీటర్స్ మేము మళ్ళీ బ్యాక్ రైడింగ్ చేసుకుంటూ వచ్చినాం సిటీ లోపలికి నోయిడాలకి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఇమీడియట్గా ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చినాం, ఇట్లా రైడ్ లదాక్ వెళ్తున్నాం అనగానే బండి ఆన్ ప్రియారిటీ తీసేసుకున్నారు. కొంచెం సల్లక్ అని ఇమీడియట్గా చేస్తాము అని చెప్పేసి అని వర్క్ స్టార్ట్ చేశారు. సీరియస్లీ నాకు ఒక వాళ్ళు రెస్పాన్స్ కానీ ఏదైతే వచ్చిందో, నాకు ఫస్ట్ టైం బెన్నెల్లి తీసుకున్న హ్యాపీనెస్ ఒక కనిపించింది. అంటే వీళ్ళతో స్పెషల్గా ఇంతకుముందు అయితే నాకు దొరకలేదు. ఆ స్టోరీలు తర్వాత ఫ్యూచర్లో చెప్తా. బట్ ఇక్కడ నోయిడాలో భయ్య దేవరాజ్ అంట, సో వెనకాల నా వెహికల్ దగ్గర పక్కన ఉన్న దేవరాజ్ అని చెప్పేసి టెక్నీషియన్. సో ప్రతి ఒక్క సింగిల్ డౌట్ నేను అడిగిన దానికి కొన్ని దగ్గర నాకు ఆన్సర్ రానివి కూడా ఆన్సర్ వచ్చినాయి. అంటే చిన్న థింగ్ టాప్ బాక్స్ ఊగుతుంది ఏంది అంటే, సరే ఇది రాంగ్ ఫిట్టింగ్ చేసారు అని అది మన తాను అడిగితే క్రేజీ ఆన్సర్లు ఇచ్చారు. అది అంతే, సరే ఏం చేయలేము, దానికి సంబంధం లేదు, ఓ టైప్ ఆఫ్ ఆన్సర్స్ వచ్చినాయి. నాకు అది గుర్తు కూడా లేదు, 2 సార్లు సర్వీస్ అయినప్పుడు చెప్పిన. కాకపోతే ఇప్పుడు అది ఏంటంటే బేసికల్ దాని ఫిట్మెంటే రాంగ్ ఫిట్టింగ్ అండి. దానికి తోడు ఇప్పుడు లైట్స్ గురించి చెప్పిన కొన్ని చిన్న చెప్పినండి, అవి పట్టించుకునే పట్టించుకోవాలి, అవన్నీ సాల్వ్ అవుతున్నాయి. సో ఈడికి వెళ్ళి ఇప్పుడు లైట్ కూడా కొంచెం మంచి ప్రాపర్ సెట్టింగ్ చేసుకొని రైడ్ స్టార్ట్ చేయబోతున్నాయి. అండ్ భయ వచ్చేసి ప్రతిదీ ఓపిక మెయిన్ చెప్పాలంటే మనిషికి ఓపిక ఉండాలి, ఆ ఓపిక భయ తాను ఉంది, ఆ ఓపికతోని ఇంటుండు ప్లస్ అవసరమైతే వేయండి లేదు అంటే అవసరం లేదు అని చెప్తున్నాడు. నాకు అట్లాంటి మన టెక్నీషియన్లు దొరకడం చాలా రేర్. అది నోయిడా వల్ల అదృష్టం బాగుంది. అంటే వీళ్ళకి ఏమంటారు ఈయన ఉన్నాడు, ఈయన కనుక హైదరాబాద్కి వస్తే పండుగ చేసుకోవచ్చు. యాక్చువల్లీ నాకు మెయిన్ అదొక కన్సర్న్ ఉంది. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్. సో ఈడ మన హైదరాబాద్, సో భయ్య దేవరాజ్. సో యాక్చువల్లీ చైన్ కూడా చాలా టైట్ ఉండే మాకు, అందుకే బండి యాక్చువల్లీ మైలేజ్ అస్సలు ఇస్తలేకుండే. సో ఇప్పుడు అది కూడా కొంచెం సెట్ చేసేస్తున్నాడు అనమాట. సో దాని తర్వాత లూప్ చేసుకొని బండి వాషింగ్ చేసేస్తే ఇంకా సెట్. ఇంకా